విషయమైన కంటి కూడా ఘనమైనది ఏంటంటే వివాహమే. ఈ వివాహమును వర్చువల్ ఎవరు చేశారు? దేవుడే చేశాడండి. ఈ రోజుల్లో ఆ తల్లిదండ్రులుగా చూస్తున్నారు. ఆ సిస్టమ్ కూడా పోయింది. ఇప్పుడు పిల్లలు వాడుకు వాడే చూసుకొని వాడుకు వాడే చేసుకుంటున్నారు. ఈరోజు కొన్ని మాటలు నేను చెప్పాల్సి వస్తుంది, మీరు వెనక తప్పదు. దేవుడు నామానికి మహిమ కలుగురు కాక. వివాహం అనేది దేవుడే చేశాడు మొట్టమొదట ఆదామ అవలకి. ఆ తర్వాత తల్లిదండ్రులు, అబ్బాయి తల్లిదండ్రులు, అమ్మాయి తల్లిదండ్రులు, అమ్మాయి అబ్బాయిని, అబ్బాయిని అమ్మాయి చూసుకున్న తర్వాత, వాళ్ళు ఇష్టపడిన తర్వాత నిశ్చితార్థం చేసుకొని ఆ తర్వాత పెళ్లి డేట్ పెట్టుకొని జరుగుతా ఉన్నాయి. అది ఇంకా ముందుకెళ్ళి చూస్తే ఈ రోజుల్లో అది కూడా లేదు. అబ్బాయి అమ్మాయి చూసుకోవడం, వాళ్ళే మాట్లాడుకోవడం, వివాహాన్ని సిద్ధపడిపోవడం. దేవుడి నామానికి మహిమ కలుగురు కాక. ఎంతైతే ఉంది, ఇద్దరికి వివాహం జరుగుతూ ఉందండి. దేవుడి చిత్తం చప్పుడు కొట్టండి. వివాహం అనే కార్యక్రమము, వివాహం అనే వ్యవస్థ ఆగకుండా జరుగుతుంది. దాని ద్వారా పిల్లలు విపరీతంగా పడుతున్నారు. ప్రపంచంలో భూమి అంతా కూడా నింపబడింది. ఆ దాన్ని బట్టి మనం చూస్తే దేవుని వాక్యం నెరవేర్చబడింది. చమడ కొట్టండి. దేవుని వాడు ఆదా బొమ్మలతో, ఆదా బొమ్మలాగా మీరు ఫలించండి. ఈ భూమిని దేవుడు నింపండి, పరిశుద్ధుడి స్వాగతం.